ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించామనడం అవాస్తవమని కమిషన్ చైర్మన్ కారిం శివాజీ పేర్కొన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ అర్ధరహితమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతలకు తగదన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని అందుకే ప్రజలు మళ్లీ బాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బాబుకు అణగారిన వర్గాల సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నామని ఆయన తెలిపారు. మోదీ హటావో దేశ్ కీ బచావో అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. జిల్లాలో తిరిగి ఈ రోజు ఎస్సీ ఎస్టీని చైతన్యపరుస్తున్నాం. రేపు జరగబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎస్సీ ఎస్టీలు పట్టుకొమ్మల్లా ఉన్నారని చెప్పేసి నిరూపించడానికి ప్రతి జిల్లాలో కూడా చైతన్య కార్యక్రమాలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. మోడీ హటావో దేశకు బచావో అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలుస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క మనలో పొందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీ ఎస్టీ ప్రోగ్రామ్స్ కి ఉపయోగించాలి. ఎస్సీ ఎస్టీలో పసుపు కుంకుమ ద్వారా ఎస్సీ ఎస్టీలు ఎంతమంది లబ్ధిదారున్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాడచ్చు. చంద్రబాబు మళ్ళీ నువ్వే రావాలి అనే నినాదం